రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఫ్రాంచైజీ చిత్రాలతో తనకు వచ్చిన పాన్ ఇండియా స్టార్ గుర్తింపును నిలబెట్టుకోవడానికి ఫేక్ బిల్డప్లు ఇచ్చే టీంను అపాయింట్ చేసుకున్నాడని గాసిప్ మాంగర్స్ టాక్ ఇందులో భాగంగా ప్రభాస్ రెమ్యునరేషన్ నూట యాభై కోట్లు అని ప్రభాస్ సినిమాల బడ్జెట్ ఒక్కొక్క చిత్రానికి ఐదు వందల కోట్లు అని సాహో చిత్ర కలెక్షన్స్ ఐదు వందల కోట్లు అని ఆది పురుష్ కలెక్షన్స్ నాలుగు వందల యాభై కోట్లు అని ఇలా ఏవేవో కాకి లెక్కలను మీడియాలో ప్రమోట్ చేసింది ఫేక్ బిల్డప్ టీమ్ కానీ వాస్తవంగా పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది పైన ఉదహరించిన నంబర్స్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకోవాలి అదేవిధంగా వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాల డిజాస్టర్లతో ప్రభాస్ బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియాగా ఆవిర్భవించాడు ఈ విషయాన్ని కూడా దాచిపెట్టి మీడియా రాబోయే ప్రభాస్ సినిమాలకు భలేగా హైప్ ఇస్తోంది అంత ప్రభాస్ ఫేక్ బిల్డప్ టీ మహిమ అంటున్నారు కాగా ప్రభాస్ ఇచ్చుకునే ఫేక్ బిల్డప్లను ఎదుర్కొనే మొనగాడు లేడా అంటే ఉన్నాడు అతడే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ది ముందు నుండి ముల్లును ముళ్ళుతోనే తీయాలి అనే స్వభావం అందుకే గతంలో సరిలేరు నీకెవ్వరు సినిమాకు పోస్టర్స్ మీద ఫేక్ కలెక్షన్స్ వేసుకుని హడావిడి చేసినప్పుడు ఆనాటి ఇండస్ట్రీ హిట్ అలవైకుంఠపురంలోకి కూడా పోస్టర్స్ మీద కలెక్షన్స్ వేయించి చాలా అగ్రెసివ్గా పబ్లిసిటీ చేయించాడు అల్లు అర్జున్ కాగా ప్రభాస్ బాహుబలి సిరీస్ రెండు చిత్రాలతో వచ్చిన క్రేజ్ను కేవలం ఒక్క పుష్ప చిత్రం ద్వారానే సాధించాడు అల్లు అర్జున్ అంతేకాదు ప్రభాస్ తన రెమ్యునరేషన్ నూట యాభై కోట్లు అని ఫేక్ ప్రచారం చేయించుకున్న వెంటనే అల్లు అర్జున్ కూడా తన రెమ్యునరేషన్ నూట ఇరవై ఐదు కోట్లు అని ప్రచారం చేయించుకున్నాడు ప్రభాస్ రాబోయే చిత్రాలకు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కలెక్షన్ అని ఫేక్ బిల్డప్ టీమ్ ఏ విధంగా అయితే ప్రచారం చేస్తోందో పుష్ప టూకు రెండు వేల కోట్లు కలెక్షన్ అని అల్లు అర్జున్ టీం ప్రచారం చేయిస్తోంది ఈ విధమైన సినారియో ద్వారా మనకు అర్థం అవుతోన్న విషయం ప్రభాస్ ఫేక్కి అల్లు అర్జున్ కరెక్ట్ మొగుడు అని